వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. కవల పిల్లలైనా సరే కొన్ని తేడాలు ఉంటాయి. శరీరంలో ఉండే వివిధ గుర్తులు ఇతరుల నుంచి మనల్ని వేరు చేస్తాయి. వీటిలో పుట్టుమచ్చలు, హస్తరేఖలు, నుదుటి రేఖలు, మెడపై ఉండే రేఖలు, కంటి రంగు, గోళ్ళ ఆకారం, ఇవన్నీ వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. పురాణ కాలంలో జ్యోతిష్య శాస్త్ర పండితులు ఇలాంటి వారిపై పరిశోధన చేసి సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. వీటిలో నుదుటి రేఖల ద్వారా ఓ వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. మీ నుదుటి రేఖలు తెలుసుకునే ముందు నుదుటిపై కొంత మాయిశ్చరైజర్ ను రాయండి. తర్వాత అద్దం ముందు నిలబడి కనుబొమ్మలను ఎగరేస్తే నుదుటిపై గీతలు ఏర్పడతాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం 3 రకాల ఫోర్ హెడ్స్ ఉంటాయి. వీటిలో ఒకటి విశాలమైనది, రెండోది ప్లెయిన్, మూడోది లోవర్ హెడ్ ఫోర్ హెడ్స్ ను తెలుగులో నుదురు అని అంటారు. నుదుటిపై మృదువైన ఎలాంటి మడతలు లేకుండా ఉంటే అది విశాలమైన నుదురు. దీనిపై గీతలు స్పష్టంగా కనబడతాయి. ప్లెయిన్ ఫోర్ హెడ్ ఉన్నవారికి తల, ముఖానికి సారూప్యత ఉంటుంది. అయితే దీనిపై గీతలను విశ్లేషించడం కొంచెం కష్టం. లోవర్ ఫోర్ హెడ్ కొద్దిగా లోపలికి ఉండి దీనిపై పంక్తులు కంటికి కనిపించకుండా ఉంటాయి. అలాగే చర్మం రంగు కూడా ముదురుగా ఉంటుంది. వ్యక్తి నుదుటిపై నల్లటి లోతైన గీతలుండే వ్యక్తి సుమారు 60 నుంచి 65 ఏళ్లు జీవిస్తాడు. అంతేకాకుండా వీరు చాలా ధనవంతులు కూడా. ఇలాంటి వారు పేరు ప్రఖ్యాతలతో విరాజిల్లుతారు. అయితే ఒకటి లేదా అన్ని గీతలకు అంతరాయం వంకరగా ఉంటే చాలా సమస్యల్ని ఎదుర్కొంటారు. నుదుటిపై 3 బలమైన గీతలు కనిపించే వ్యక్తులు 75 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవిస్తారట. అలాగే వీరి జీవన ప్రయాణం సాఫీగా సాగుతుంది. లోవర్ ఫోర్ హెడ్ తో పాటు 4 గీతలు కనిపిస్తే ఆ వ్యక్తులు 75 ఏళ్ల వరకు జీవిస్తారు. నుదుటిపై 5 గీతలతో కొన్ని అంతరాలు ఉంటే ఇలాంటి వారు శతకం సాధిస్తారు. వీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు. విశాలమైన లేదా లోవర్ ఫోర్ హెడ్ పై 5 గీతలుండి అనేక అతుకులు ఉండేవారు అల్పాయుష్కులు. నుదుటిపై ఎలాంటి గీతలు కనిపించని వ్యక్తుల ఆయుష్ సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది. అలాగే వీరు జీవితంలో అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు. నుదుటిపై గీతలు ఒకదానికొకటి తాకుతుండేవారు 60 ఏళ్ల వరకు జీవిస్తారు. అంతేకాకుండా అనేక వ్యాధుల బారిన కూడా పడతారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.